హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. చాలా రోజులు అయింది కదా నేను ఫుల్ లెంత్ వ్లాగ్ చేసి, అయినా కూడా ఎందుకో కంప్లీట్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వ్లాగ్ చేయలేకపోయాను అనిపించింది. బట్ స్టిల్ ఐఎమ్ షేరింగ్ లాట్ ఆఫ్ థింగ్స్ విత్ యూ ఇన్ దిస్ వీడియో. Butterfly, wow. Can I see? Wow, that's so pretty. It's a very beautiful It's a different butterfly. I think it's a swallowtail butterfly. Saturday morning, puri chesanu. And I am sharing puri curry recipe with you now. Din kosam, pan lo oil veskovali. Oil kasta vedekkin tarvata, andulo kasta avalu, jeelakarra, kasta minapappu, senagapappu. అవి కాస్త వేగిన తర్వాత ఒక రెబ్బ కరివేపాకు, సన్నగా తరిగిన అల్లం, తరిగిన పచ్చిమిర్చి, ఇంకా సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు. ఇక నేను కొంచెం పెద్దవి తరిగాను అనుకోండి, బట్ ఎనీవే అవి కాస్త వేయించిన తర్వాత కాస్త పసుపు వేసుకోవాలి. ఎక్కువ వేగనివ్వకుండా కాస్త ఒక 2 మినిట్స్ సాల్ట్ చేసిన వెంటనే వాటర్ పోసుకోవాలి. మెయిన్ ఏంటంటే ఉల్లిపాయలు వేగనివ్వకూడదు. 2 కప్స్ ఆఫ్ వాటర్ వేసుకొని సఫిషియంట్ సాల్ట్ వేసుకోవాలి. సరిపడేంత ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న బౌల్లో 1 టేబుల్ స్పూన్ శనగపిండి తీసుకొని అందులో వాటర్ వేసి ఉండలు లేకుండా చక్కగా కలుపుకున్న తర్వాత దాన్ని ఇప్పుడు ఇందులో వేసుకోవాలి. అది బాగా వాటర్లో కలిసిపోయిన తర్వాత ఉడికించి మ్యాష్ చేసుకున్న 1 బంగాళదుంపని ఇందులో వేసుకోవాలి. దాని అంతటిని బాగా మిక్స్ చేసి 3 మినిట్స్ పాటు ఇలా కుక్ చేసుకోవాలి. ఒక్కోసారి శనగపిండి అడుగున అంటుతుంది, లేదా మనం చేసిన కర్రీ చిక్కగా అయినా అయిపోయే ఛాన్స్ ఉంటుంది. సో దాన్ని బట్టి వాటర్ని యాడ్ చేసుకుంటూ కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోవాలి. సో ఇంకా మా కర్రీ రెడీ అయిపోయింది. ఇంక ఇప్పుడు వేడివేడిగా పూరీలు చేసుకొని దాంతోపాటు ఈ కర్రీని సర్వ్ చేసుకొని ఎంజాయ్ చేయడమే. సో ఈ సింపుల్ అండ్ ఈజీ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా ఆ తర్వాత సాటర్డే పెద్దగా ఏమీ చేయలేదండి, స్పెషల్ థింగ్స్ షేర్ చేసుకున్నంతలాగా, జస్ట్ డైలీ రొటీన్స్ అంతేని. ఈవినింగ్ మాత్రం షాపింగ్ అని బయటకు వచ్చాము. ఫస్ట్ అకాడమీ స్పోర్ట్స్కి వెళ్ళాము షూస్ కొనుక్కోవడానికి. చాలా షూస్ ట్రై చేసిన తర్వాత ఐ పిక్డ్ దిస్ వన్. లుక్ హౌ కూల్ ఇట్ ఈస్ కదా, వేసుకోవడానికి కూడా చాలా కంఫర్టబుల్గా ఉంది. ఎప్పటి నుంచో అనుకుంటున్నాను వైట్ షూ తీసుకోవాలని, ఇప్పటికైతే అది కుదిరింది. నుంచి హోమ్ డిపోకి వెళ్ళాము ఫర్ సమ్ ప్లాంట్ షాపింగ్. వింటర్ స్టామ్ వలన ఇంటి దగ్గర మొక్కలన్నీ చాలా వరకు తేరుకోలేదండి, కొన్ని మాత్రమే బ్రతికాయి. అందుకే ఇంకా కొన్ని మొక్కలు కొందామని ఇక్కడికి వచ్చాము. హోమ్ డిపోలో హ్యూజ్ సెలక్షన్ ఆఫ్ ప్లాంట్స్ ఉన్నాయి, ఎంత బాగున్నాయో. చాలా వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ. ఓవర్ సైజ్ సిరమిక్ పాట్స్ చాలా కలర్ఫుల్గా ఉన్నాయి కదా, ఒక్క కార్నర్ కూడా వదలకుండా నర్సరీ మొత్తం తిరిగేసాను నేనైతే. న్యూ ప్లాంట్స్ అయితే కొన్ని కొనుక్కొని తెచ్చుకున్నాను. ఇంకా చిన్న ప్లేస్లో ఈ మొక్కలు నేను ఎలా సెట్ చేసుకున్నానో వీడియో ఎండింగ్లో చూపిస్తాను. ఆ తర్వాత ఇంటికి వెళ్ళి ఇంకా డిన్నర్ చేసి పడుకున్నాము అంతే. సాటర్డే అలా గడిచిపోయింది. సండే మార్నింగ్ లాంగ్ డ్రైవ్కి వెళ్ళాము. చాలా రోజులు అయింది లాంగ్ డ్రైవ్కి వెళ్ళి. అండ్ దెన్ వీ స్టాప్డ్ ఎట్ ఏ ప్లేస్ వేర్ కిడ్స్ కెన్ ప్లే అండ్ వీ కెన్ ఆల్సో వాక్ సమ్ టైమ్. అంతేకాకుండా ఇక్కడ బ్లూ బోనెట్స్ అనే ఫ్లవర్స్ ఉంటాయి. ఈ స్ప్రింగ్ సీజన్లో బ్లూ బోనెట్స్ దగ్గరకు వెళ్ళి ఫ్యామిలీ ఫొటోస్ తీసుకోవటం ఇక్కడ టెక్సాస్ ట్రెడిషన్ అంట. సో మేము కూడా బ్లూ బోనెట్స్ కోసం సెర్చ్ చేసాము. కానీ మేము వెళ్ళిన రూట్లో చాలా తక్కువగా ఉన్నాయి, ఎక్కడో చాలా రేర్గా కనిపించాయి అంతే. ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న ఈ ప్రతి స్మాల్ ఫ్లవర్స్ బ్లూ బోనెట్స్ అంటే. దే ఆర్ రియల్లీ బ్యూటిఫుల్, చాలా బాగున్నాయి కానీ చాలా తక్కువగా కనిపించాయి. అక్కడ కొన్ని పిక్చర్స్ తీసుకొని కాసేపు కిడ్స్ ఆడుకున్న తర్వాత
ఇంకా ఇంటికి రిటర్న్ అయిపోయాము. వావ్, లుక్ ఎట్ దట్ అవుట్ స్టాండింగ్ వ్యూ, ఎంత బాగుందో. నేనైతే అక్కడ ఒక 100 ఫోటోలు తీసుంటాను. సో దిస్ ఈజ్ మండే ఈవినింగ్. మొన్నను మొక్కలు కొని తెచ్చుకున్నాను కదా, అవి ఈరోజు నేను ప్లాంట్ చేస్తున్నాను. ఇది టమాటో ప్లాంట్, కంటైనర్ ఫ్రెండ్లీ అని ఉంది. చూడాలి మరి ఇందులో ఎలా గ్రో అవుతుందో. ఇక్కడ కంటైనర్ చూస్తున్నారు కదా, ఇది వాల్మార్ట్లో కొన్నాను. స్మాల్ స్పేస్లో వెజిటేబుల్స్ కానీ ఫ్లవర్స్ కానీ గ్రో చేయడానికి ఇది బెస్ట్ ఆప్షన్. ఈ చిన్న మొక్కలు క్యాప్సికమ్ విత్తనాలు వేసి అవి ప్రాపగేట్ అయ్యాక కంటైనర్లోకి షిఫ్ట్ చేస్తున్నాను. అలాగే ఇవి రెడ్ రాడిష్, ఇవి కూడా అంతే. ఇలా చిన్న ప్లాస్టిక్ కప్స్లో ఫస్ట్ విత్తనాలు వేసి అవి మొలకలు వచ్చి కాస్త పెరిగాక కంటైనర్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. ఇవి ఇంకా చిన్నగానే ఉన్నాయి, సో ఐ హ్యావ్ టు స్టిల్ వెయిట్. దిస్ వన్ ఈజ్ పోమోగ్రెనేట్. జగదీష్ ఇంట్రెస్ట్తో కొన్నాడు ఈ ప్లాంట్. ఎలా గ్రో అవుతుందో తెలియదు. ఇది కూడా కంటైనర్లో గ్రో అవుతుంది అని ఉంది, బట్ ఇంకా దాని గురించి కొంచెం స్టడీ చేసి తెలుసుకోవాలి. నేను ఎప్పుడు దానిమ్మ మొక్కనైతే పెంచలేదు. అసలు గార్డెనింగ్ చేస్తే ఎంత స్ట్రెస్ రిలీఫ్గా ఉంటుందో కదా. కాసేపు అలా మొక్కల్లో టైం స్పెండ్ చేస్తే చాలా రిలాక్సింగ్గా ఉంటుంది. నాకే కాదు జగదీష్కి కూడా గార్డెనింగ్ అంటే చాలా ఇష్టం. వీకెండ్స్ తను టేక్ కేర్ చేస్తారు ప్లాంట్స్ని, వీక్ డేస్లో నేను కేర్ తీసుకుంటాను. రోజు వాటరింగ్ చేసే డ్యూటీ మోస్ట్లీ దీవెన చేస్తుంది నాతో పాటు. సో మా అందరికీ గార్డెనింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంది. మేబీ ఇది మాకు మా పేరెంట్స్ నుండే వచ్చి ఉంటుంది, ఎందుకంటే చిన్నప్పుడు ఇంటి చుట్టూ ఫుల్గా మొక్కలు పెంచేది అమ్మ. ఇప్పుడైతే టెర్రాస్ గార్డెన్ పెంచుతుంది. వీలైతే ఎప్పుడైనా నేను మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర టెర్రాస్ గార్డెన్ కూడా చూపిస్తాను. అలాగే ఇంకా అత్తయ్య కూడా పెరట్లో చాలా మొక్కలు ఇప్పటికీ పెంచుతారు. సో అందుకే అనుకుంటాను మా ఇద్దరికి గార్డెనింగ్ అంటే అంత ఇంట్రెస్ట్. అంతేకాకుండా మనం హౌస్ హోల్డ్ వర్క్తో చాలా స్ట్రెస్ అయిపోతాం కదా, సో ఆ స్ట్రెస్ నుంచి బయటికి రావడానికి అంటే చాలా ప్లెజెంట్గా రిలాక్సింగ్గా ఫీల్ అవ్వడానికి కాసేపు గార్డెన్లో లేకపోతే ఇలా చిన్న మాలాగా చిన్న ప్యాటియో ఉంటే ఒక చిన్న గార్డెన్ పెంచుతూ అక్కడ టైం స్పెండ్ చేయడం వలన ఆ స్ట్రెస్ నుంచి ఖచ్చితంగా రిలాక్సేషన్ వస్తుంది. సో ఇంక ఇప్పుడు నేను మొత్తం గార్డెన్ అంతా నీట్గా, అదే మా ప్యాటియో అంతా నీట్గా క్లీన్ చేసుకొని గార్డెన్ని సెటప్ చేసుకుంటున్నాను. బంతిపూలు ఇంకా చామంతి పూ మొక్కలు కూడా తెచ్చుకున్నాను నర్సరీ నుంచి. ఇంకా ఇక్కడ కనిపిస్తున్న ఇక చిన్న మొలకలు వేసింది కదా, ఇదైతే రోజ్మెరీ అండ్ థైమ్. కానీ ఎటు రోజ్మెరీ వేసానో ఎటు థైమ్ వేసానో నాకు గుర్తులేదు. ఇంకా ఇందులో అయితే చిన్న బేబీ అలోవెరా ప్లాంట్స్ ఇప్పుడిప్పుడే గ్రో అవుతున్నాయి, అవి కూడా విత్తనాలు తెచ్చి వేసుకున్నాను. ఈ సీడ్స్ అన్నీ కూడా వాల్మార్ట్ నేను తెచ్చుకున్నాను. ఇవైతే ఈ బేబీ ప్లాంట్స్ మ్యారీగోల్డ్వి. ఇంటి దగ్గర పూజ చేసిన తర్వాత బంతిపూలు ఎండలో పెట్టి వేసుకుంటారు కదా విత్తనాలు, అలాగే వేశాను. చిన్న ప్లాంట్స్ అయితే లేచాయి. ఇదైతే పియోనీ, ఇది రూట్ తెచ్చి నాటాను. ఇది జాస్మిన్. ఈ మల్లె మొక్క అయితే ఆల్మోస్ట్ చాలా పెద్ద మొక్క ఉండేది, పువ్వులు పూసే టైంకి అవి వింటర్ స్టార్మ్ వచ్చింది. ఇంకా అంతే, అది ఇప్పుడిప్పుడే లైట్గా తేరుకుంటుంది. సేమ్ రోజ్ ప్లాంట్ కూడా అంతేని ఆ వింటర్ స్టార్మ్ నుంచి తేరుకుంటుంది. మళ్ళీ అసలు ఇవి మళ్ళీ చిగురులు పెడతాయని నేను అనుకోలేదు. ఇంకా ఈ చిన్న మొక్క అయితే ఇందులో నేను స్ట్రాబెర్రీ విత్తనాలు వేస్తే మరి ఆ మొక్క లేచింది, అది స్ట్రాబెర్రీ కాదో నాకు ఇప్పటికీ డౌటే. ఇదైతే గడ్డి గులాబీ. ఇంకా లెమన్ గ్రాస్ ప్లాంట్ ఒకటి తీసుకున్నాను. ఇవే కాకుండా ఇంకా కొన్ని ఇండోర్ ప్లాంట్స్ కూడా తీసుకున్నాను, అవి నేను నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. ప్రస్తుతానికైతే మాకున్న చిన్న ప్యాటియో స్పేస్లో నేనైతే ఈ గార్డెన్ ఇలా సెట్ చేసుకున్నాను. ఐ వాజ్ సో హ్యాపీ హౌ ఇట్ టర్న్డ్ అవుట్. చాలా బాగుంది కదా, నాకైతే చాలా నచ్చింది.
సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీరు ఎలాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారో వాటిని కూడా కామెంట్స్లో చెప్పండి. బాయ్ ఎవ్రీవన్.